చాలా ఎఫర్ట్స్ పెడుతుంటారు. ఇంక ఇదే మీ మీ మైండ్ మొత్తం ఇదే ధ్యాస ఉంటుందా? మ్యాజిక్ మనం పడుకుని లేచిన కానీ మాకు మ్యాజిక్ ఎప్పుడు పడుకున్నా మ్యాజిక్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటే, ఒక కార్పొరేట్ షోస్కి వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఎలా మనం ఇంప్రెస్ చేయగలుగుతాం, ఇంకా కొత్తగా ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ప్రతిరోజు మేము ఏదో ఒకటి కొత్తగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. అంటే ఈ సేమ్ అదే ట్రిక్ మేము రెగ్యులర్గా చేస్తే దాన్ని బోర్ వచ్చేస్తుంది, ఆడియన్స్ కూడా బోర్ వచ్చేస్తుంది ఆబ్వియస్గా. సో అందుకే ఎప్పుడు మేము అప్డేట్ అవుతుంది, కొత్త 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 ట్రిక్స్ అన్ని కూడా మేము ఇన్వైట్ చేస్తాం. మెడిటేషన్ చేస్తారా? కంపల్సరీ మార్నింగ్ అనేది కంపల్సరీ మెడిటేషన్ చేయాలి, లేదా కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఒక కాన్సన్ట్రేషన్ మనది కంపల్సరీ ఉండాలి. ఒక ఐటమ్ చేస్తున్నప్పుడు ప్రజెంట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఐటమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఒక ఐటమ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఐటమ్ ఏం చేయాలి? మార్నింగ్ కంపల్సరీ ఒక 30 మినిట్స్ కంపల్సరీ మెడిటేషన్ వార్మ్ అప్ చేయాలి, వాకింగ్ చేయాలి. సో మెనీ టెక్నిక్స్ కదా ఇప్పుడు మామూలుగా, నాట్ ఓన్లీ మెజిషియన్స్, ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కానీ ఎక్కువ డీవియేషన్స్ లేకుండా ఎట్లా చేయాలి? వాట్ ఈస్ ద టిప్? ఏమి ఒక జస్ట్ మన బాడీని మనం థింక్ చేస్తూ ఉండాలి అంతే. జస్ట్ ఊహించుకోవాలి మన బాడీ మనం ఇలా ఉన్నాం. కొంతమంది బాబాలేమో ఉచ్ఛ్వాస నిశ్వాస యూనో ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ అంటూ బ్రీత్ మీద పెట్టండి కాన్సన్ట్రేషన్ అంటారు. కొంతమంది మీకు మైండ్ లో ఏం వస్తున్నా పట్టించుకోకండి అని దాన్ని లైట్ తీసుకోండి అంటారు. లైట్ తీసుకోవడానికి అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు అంటే కంపల్సరీ మనం కళ్ళు ముచ్చుకున్నప్పుడు డెఫినెట్ గా మన ముందు చాలా వస్తుంటాయి, ఎన్నో డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఏదో వస్తూ ఉంటది. అవన్నీ పక్కకు పెట్టేయంటే అవన్నీ కాకుండా మనం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి, ఎగ్జాంపుల్ నాది మ్యాజిక్ కార్డ్స్ ఉన్నాయి, నేను ఓన్లీ కార్డ్స్ మాత్రమే నా ముందు నేను విజిబుల్ చేసుకుంటాను. ఓన్లీ కార్డ్స్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఓన్లీ కార్డ్స్ పైన ఉంటుంది. సో నాకు ఎక్కువ కార్డ్స్ నుంచి ఇంకా ఎక్కువ ట్రిక్స్ అనేది నేను ఇన్వెంట్ చేయగలుగుతాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ డూయింగ్ మెడిటేషన్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్, వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ యూ హ్యావ్ ఫౌండ్ వెన్ వి ఆర్ పర్ఫార్మింగ్ ద షోస్? అంటే మన మెడిటేషన్ లేకుండా ఒక ఆలోచన లేకుండా మనం షో చేస్తే కంపల్సరీ ఒక ఐటమ్స్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఆబ్వియస్గా కంపల్సరీ ఫీల్ అవుతుంటాయి. ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అనేది కంపల్సరీ. సిస్టమేటిక్ ఎన్ని ఆర్డర్లు పెట్టుకున్నా ఒక కాన్సన్ట్రేషన్ లేకపోతే, ఆ మెడిటేషన్ చేయకపోతే ఐటమ్స్ ఆబ్వియస్గా ఫీల్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలని అని చెప్పేసి అసలు అర్థం కాదు స్టేజ్ పైన. పర్ఫార్మెన్స్ ముందు చేయము అంటే థింక్ చేస్తుంటాం మైండ్ లో మాత్రం ఆలోచన సిస్టమేటిక్ ఆర్డర్లో, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అని చెప్పేసి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో థింక్ చేస్తూ ఉంటాం అంతే. ఎప్పుడైనా లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వడం గానీ డైవర్ట్ అయిపోవడం గానీ మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోవడం గానీ, హావ్ యు బీన్ త్రూ దట్ కైండ్? అంటే మెడిటేషన్ కి అదే మెయిన్ గా, మెడిటేషన్ అనేది ఎందుకు అని అంటే మెయిన్ గా ఒక ఐటమ్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఎలాగ మనం కరెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనం అది చిక్కకుండా, అదే మెజిషియన్ ఒక టాలెంట్, అందుకే మెజిషియన్ అంటారు. మెజిషియన్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ ఎన్ ఇంటెలెక్చువల్ పర్సన్. రైట్, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా నేను? డెఫినెట్ గా అట్లా చాలా ఉన్నాయి. నాకు నాకు టైం ఇస్తే మీకు మొత్తం కూడా కంటిన్యూ నేను మీకు చూపిస్తాను. అండ్ కార్డ్స్ లో మీకు ఇంకో డిఫరెంట్ యాక్ట్ చూపిస్తాను. నాకు ఒక ఫేవరెట్ ఒకటి ఐటమ్ ఉంది, నేను చూపిస్తాను మీకు కార్డ్స్ లో. అచ్చా, వీ నీడ్ ద వన్ వాలంటీర్. నో నీడ్ ఫర్ దిస్ వన్. ఐ విల్ కాల్, నేను చెప్తాను. ఐ విల్ షో. The cards on set just put on this now. Okay, so the total different cards, I'll show you once again. So here cards are different cards. Is there any setting in that? No. Is there any setting? Nothing, right? So total there are the different cards are here. There is not the same cards in order. Fine. Okay. If you have any doubt, I will shuffle the cards. One more shuffle. Okay. This I am cutting the 4 sets here. 4 sets. Is there any doubt in the cards? No. Cards. Can you select any 2 sets? First two. Okay. Take in your hand. You can shuffle the cards. Shuffle the cards and cut into two sets. Cut into 2 sets. Yeah. Yes. Okay. 2 sets meer cut chesaru, meer select chesthe nenu shuffle chesanu. Select one more set from these two. Any one set. That one. Okay. Take in your hand. Okay. Just now. Ila. Alagad. Just now. Okay.
స్టిక్ వన్ సింగిల్ కార్డ్ కీప్ హియర్, ఓన్లీ సింగిల్ కార్డ్ తీసి ఇక్కడ పెట్టేసాను, పైన కార్డ్ ఏదైనా ఒకట పైన నుంచి. ఓకే, వన్ మోర్ కార్డ్ హియర్ అండ్ వన్ మోర్ కార్డ్ హియర్, నౌ కెన్ కీప్ హియర్. సో ఈజ్ దర్ ఎనీ మ్యాజిక్ ఇన్ దిస్? నో. కార్డ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్ అండ్ డిఫరెంట్ చూపించాను, షఫిల్ చేశాను, డిఫరెంట్ డిఫరెంట్ షఫిల్ చేశాను. సో కట్ చేశాను, మీ సెలెక్ట్ చేసింది మళ్ళీ షఫిల్ చేపించాను. ఇస్ దేర్ నథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్? ఓకే, టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి మొత్తం సెట్స్ లో? హౌ మెనీ కార్డ్స్ విల్ బి దేర్ ఇన్ ఎ సెట్? టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ కార్డ్స్ విల్ బి దేర్? హౌ మెనీ కార్డ్స్ ఉన్నాయి డెక్? మేబీ ఒక 15 20 54 కార్డ్స్ టోటల్. 50 కార్డ్స్ విల్ బి దేర్ ఇన్ ద డెక్. సో హౌ మెనీ నంబర్స్ విల్ బి దేర్? లైక్ starting 1 2 3 4 5 6 7 8 9 10 like so how many numbers will be there till up to 1 to 10 1 to 14 yeah 1 to 14 so which is the biggest number in that in the deck? 14 14 14 means in alphabet number it's yeah. A is the biggest number. When it's a tab like this, its a cards will total change into its yes. To be honest, an echo cards adan kapte I have less knowledge regarding it, sorry. కార్డ్ షఫిల్ చేసాము, ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో రావాలని చాలా కష్టం కదా. కానీ సేమ్ సేమ్ ఆల్ఫాబెట్ ఆల్ఫాబెట్ లో. దట్స్ ప్రెటీ నైస్, థ్యాంక్ యూ. మీలా రెగ్యులర్ గా కార్డ్స్ తో ప్లే చేసే వాళ్ళకి తెలుస్తాయి. అవును, ఇంకా కార్డ్స్ తో ఇంకేం చేయొచ్చు మనం? కార్డ్స్ నంబర్ ఆఫ్ ఇంకా చాలా చేయొచ్చు. జస్ట్ వాచ్, ఐఎమ్ గోయింగ్ టు వానిష్ ద కార్డ్. సెట్స్ విల్ వానిష్. It's nothing here. Again, we can produce. How? Nice. Fire? Me dagara fire unda anna kada? Na dagara fire? Chaala rakala fire unnai. Meeku elanti fire kavali? Meeku em kavali? Fire in the sense. Fire in the sense? You can do anything. Any one of your best. Okay. You have the flash cotton here. Other one cotton here. Mm-hmm. So, I'm going to light. It's a real one. No, it's a toy. Balli, zoom in here. Balli, balli. Cotton nunchi balli. Cotton balli ga marindi because of Ram Akhil. It's a toy. Ekkada nunchi chestunnaru gaalu chestunnara avanni? Nice, nice. And practice made man perfect.